హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. ఇవాళ రాజీ హోమ్ స్టైల్లో తోటకూర వెల్లుల్లి కారం ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 5 కట్టలమైన తోటకూర కట్టలను తీసుకున్నానండి. చిన్నవే ఇవి, పెద్దవేమీ కాదు. వీటిని నీట్గా ఒల్చేసేసి శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకోవాలి. వీటితో పాటు వెల్లుల్లి కారానికి కావలసినవి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, సాల్ట్, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చిని, వెల్లుల్లి రెబ్బల్ని రుచికి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వెల్లుల్లి రెబ్బల్ని వేయొద్దండి, నార్మల్గా వేయాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కొద్దిగా ప్రీహీట్ కానివ్వాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పును, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పును, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని స్లైసెస్గా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, 1 రెమ్మ కరివేపాకు ఆకుల్ని, అలాగే బ్రాడ్గా కట్ చేసి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇందులో ఏమీ ఎండుమిర్చిని వేసుకోవాల్సిన అవసరం లేదండి, పచ్చిమిర్చిని వేసాం కదా, రెండింటిని వేయాల్సిన అవసరం లేదు. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు కదుపుకుంటూనే ఉండాలి. కొద్దిసేపటి తర్వాత చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగేసి పెట్టి ఉంచుకున్న తోటకూరను యాడ్ చేసుకోవాలి. తోటకూరను యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇందులో మన రుచికి తగిన విధంగా సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసి ఒక మారు అటు ఇటు బాగా కలియదీపేసేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచామంటే ఆటోమేటిక్గా తోటకూర అనేది మెత్తగా అయిపోతుంది, హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు అటు ఇటు కలియదిప్పుకుంటూ తోటకూర అనేది మెత్తగా అయిపోయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. కాడల్ని చేతితో ఒత్తామంటే తెలిసిపోతుంది. కొద్దిసేపటి తర్వాత చూడండి, తోటకూర అనేది బాగా మెత్తబడిపోయి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బ్లెండ్ చేసి పెట్టి ఉంచుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. మనం ఎంత కారం తినగలమో చూసుకుని వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలండి. అంతటిని వేసుకోకూడదు, కారానికి తగిన విధంగా వేసుకోవాలి. మిగిలిన దాన్ని స్టోర్ చేసుకున్నామంటే నెక్స్ట్ రెసిపీస్లోకి వాడుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒక మారు అటు ఇటు కలియదిప్పేసేసి స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి తోటకూర వెల్లుల్లి కారం ఫ్రైని చేసుకోవటము. ఈ రెసిపీ పప్పుచారులో కానీ పప్పులో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి.